అందరికీ మీడియా సోదరులారా, మీకు చెప్తున్నా, మీరు మీకు మీ అమ్మ మీ అబ్బా ఉన్నారు, చెల్లి సోదరుడు ఉన్నాడు, సోదరి సోదరుడు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. కేవలం రాజకీయాలకు అతీతంగా పనిచేసేటువంటి మీరుతో మీడియా ఉండాలి. మీరు ఒకరు సంక నాకకూడదు మీడియా వాళ్ళు. ఈరోజు చూసినటువంటి సంఘటన మీరు గమనించలేదు తల్లి. నేను ఈ రోజు వచ్చి ఈ బ్రిడ్జ్ ఓపెన్ చేశానంట. చేశాను కదా, బ్రిడ్జ్ కట్టినాడు మిమ్మల్ని, మీరు వస్తున్నారు మిమ్మల్ని వచ్చి మేము అడ్డపడి తీసుకొచ్చి ఓపెన్ చేస్తున్నాము మా సొంతంతో. దీనికి రాజకీయ చూసే పని అవసరం ఉంది. నేను మీడియా సోదరులారా మిమ్మల్ని అడుగుతున్నా, మీరు 30 సంవత్సరాలుగా ఎవరు సంకనాకినారు? మీ కోట మండలాన్ని నాశనం చేసింది మీరే. ఈరోజు ఎవరైతే టీవీ ఛానల్లో ఇది ప్లే చేశారో, ఈ సోదరులు మీడియా సోదరులు ఎవరైతే ఉన్నారో, మీ వల్ల మీ కోట మండలం నాశనం అయిపోయింది, గుర్తుపెట్టుకోండి. మీరు ఎల్లో మీడియా సంక నాకి ఈ మీ కోట మండలాన్ని నాశనం చేశారు, గుర్తుపెట్టుకోండి. కేవలం మిమ్మల్ని ఒకటే గుర్తు చేస్తున్నా, మీరు మీ అబ్బా అమ్మకు పుట్టింటే నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, మీరు ప్రజలకు సేవ చేయండి. అంతేగాని నేను ఈరోజు వచ్చి ఈ బ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఎమ్మెల్యే వచ్చాడు, లాక్డౌన్ ఉంది, కరోనా ఉంది, దాన్ని బ్రేక్ చేసి ఇక్కడికి వచ్చాడని అన్ని ఛానల్లో ప్లే చేశారు. అమ్మా తల్లి, అన్ని మీడియాలకి మీరు చెప్పకుండా, మా భార్య మీడియా కూడా చెప్పకుండా, మా కుటుంబ సభ్యులు ఈ రోజు ఇక్కడికి నేను వస్తే ఇంతమంది అభిమానులు. మీరు మీడియా సోదరులు, మీరు ఒక పార్టీకి తొత్తుగా ఉండి ఈరోజు నేను వచ్చి ఒక కార్యక్రమంలో పాల్గొంటే దాన్ని విచిత్రంగా రాష్ట్ర వ్యాప్తంగా చూపించారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు చూపించినంత మాత్రాన నేను తక్కువ అయిపోను. నేను ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫలమనే నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి ఏ అన్యాయం జరిగినా, ఎవరికి ఏ మోసం జరిగినా, ఎవరు ఏ బాధపడినా నేను సహించను. ఎవరు ఏ కష్టంలో ఉన్నా నేను ప్రత్యక్షం అవుతానని మీ అందరికీ ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా. ఆ మీడియా వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మీరు దాదాపు 30 సంవత్సరాలు కూడా అదే మీడియాలో ఉన్నారు. నాయన మీడియా సోదరులారా మిమ్మల్ని అడుగుతున్నా, ఏ నాయన ఎంత డబ్బులు తీసుకున్నారు వాళ్ళ దగ్గర? కనీసం మీకు ఇదంతా కనిపించలేదని అడుగుతున్నా. 30 సంవత్సరాలు ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.